మనోడు చెప్తాడు ఏందో సినిమా అన్న కొద్దిగా మైకులు కింద పెట్టారు లేదా అన్న మీ కన్నా లేపు ఎందుకంటే నేను ఐడి తక్కువ ఏమనుకోకూరి శివం అది కాదు అటు ఇటు ఉప్పు బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, మీరు ఖచ్చితంగా మన అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఇంకా షోలు కూడా పెరుగుతాయనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది ఈ షో ఈ తర్వాత ఈ పబ్లిక్ రెస్పాన్స్ చూసిన తర్వాత. నేను యాక్ట్ చేస్తా అని చెప్పి చెప్తలేను, పబ్లిక్ ని జెన్యూన్ అడుగు సినిమా ఎట్లుందో, సినిమా ఎట్లుంది పబ్లిక్ సినిమా ఏముంది చెప్పు, గుర్తు పెట్టుకోరు, రాసి పెట్టుకోరు అన్న, మరో హీరో మాత్రం అదిరిపోయింది మొత్తం మీద ఆ నైజీరియన్ గా నెత్తి వలిగింది చూడు, పడితే ముక్కలు అయింది, రక్తం జిల్లింది. ఈ మధ్య కాలంలో ఇంత పవర్ఫుల్ డెబ్యూ చేసిన ఒక యాక్టర్ డైరెక్టర్ కాంబినేషన్ నేనైతే చూడలేదు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద ఫిల్మ్. ట్రైలర్లో టీజర్లో మనం చూసిన దానికన్నా 10 times ఎక్కువే ఉంది అవుట్పుట్. ఇంటెలిజెంట్లీ మేడ్. ఇప్పుడు మనకు అంటే కూర్చొని స్టార్టింగ్లో మనము ఆ మూడ్లో ఎమోషన్లో క్యారీ అయిపోయినా కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఒక్కొక్క నిమిషం నెక్స్ట్ ఏమవుతుంది అండ్ జెన్యున్గా ఎవరు చూసే వాళ్ళకి ఎవరైనా క్యూరియాసిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింటే చెప్తున్నాను. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఎందుకు ఇట్లా అవుతుందని కూర్చొని ఒక్క క్షణం అయినా ఆలోచిస్తారు. ఆలోచించడమే మనకు కావాలండి. చూసినావు నవ్వడమో ఏడవడమో కాకుండా ఒక్కసారి కొంచెం ఏ సబ్జెక్ట్ అయినా కూడా కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఆలోచించడం మనకు కావాలి. ఈ సినిమా ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. ఆడియన్స్తో చూసిన ఎక్స్పీరియన్స్, ఇక్కడ చాలామంది సాయితేజ ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బాయికి చాలా పొటెన్షియల్ ఉంది, చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండ్ నాకు పర్సనల్గా అతను తెలియడం అనేది నిజంగా నేను ఇవాళ ఐమ్ సో ప్రౌడ్ టు నో హిమ్ పర్సనలీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అది అంటే యాక్టర్ డైరెక్టర్ మొత్తం అంత కాంబినేషన్ టీమ్ అంతా కూడా చాలా కష్టపడ్డారండి. ఫస్ట్ టైం సిన్సియర్గా అటెంప్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇందులో. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పబ్లిక్తో చూడడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సినిమా అంతకు ముందు 4 సార్లు చూసినప్పుడు నా కళ్ళు చూస్తే తెలుస్తుంది, మళ్ళీ కూడా ఎమోషన్గానే ఉన్నా. 7 సార్లు చూసినా నా కళ్ళు చూస్తే తెలుస్తుంది ఎమోషన్గానే ఉన్నా. ఆ సినిమా అప్డేట్ చూస్తాం, 7వ సారి చూస్తే కూడా ఇంకా కళ్ళు నిలుస్తుంది. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఏ గుడ్లో రాలేదు, తెలుగులో వచ్చింది. సూపర్ అండ్ సూపర్ కాన్సెప్ట్. నా నంబర్ ఇస్తా 9966446357. సినిమా నచ్చినోడు నాకు రిక్వెస్ట్ పెట్టండి, గూగుల్ పేలో టికెట్ పంపిస్తాను, నేను పంపిస్తాను ఉల్టా రిపాల్ 100 రూపాయలు సినిమా చూసాక. చలో బ్రో, సినిమా చాలా బాగుంది అండ్ ఇవాళ రేపు యూజ్ అండ్ త్రో లవ్ చేస్తున్నారు కదా, ఒక్కొక్క అమ్మాయి ఇద్దరిని ముగ్గురు మెయింటైన్ చేస్తుంది అండ్ ఒక్కొక్క అబ్బాయి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తుంది, అట్లా కాకుండా సిన్సియర్ లవ్ చేయాలి. సో సిన్సియర్ లవ్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించారు. యూజ్ అండ్ త్రో చేస్తే ఏమవుతుంది, సిన్సియర్ లవ్ చేస్తే అలా ఉంటుంది. సో చాలామంది యూత్ ఇవాళ రేపు ఉన్నన్ని రోజులు ఉంటారు, పోయినని అప్పుడు పీక్తర్లు అన్నట్టుగా ఉన్నది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ట్రూ లవ్ చూపించండి బై మూవీలా, యూత్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ యూత్కి కావాల్సిన మెసేజ్ ఉంది. మూవీ అయితే నాకు చాలా కనెక్ట్ అయింది. సో ప్రతి ఒక్కళ్ళు యూత్ చూడండి, సినిమా చాలా బాగుంది. ట్రూవన్ సినిమా భయ నిజంగా చాలా బాగుంది. సాయితేజన్ యాక్టింగ్ మాత్రం దద్దరి వెళ్ళిపోయింది. ఒక మరొక అర్జున్ రెడ్డి, ఒక ఆర్ఎక్స్ అన్నాడు, అంతకు మించి కనిపించింది. అంటే యాక్టింగ్ భయ, క్లైమాక్స్లో మాత్రం మస్తు ఏడిపించింది భయ. నిజంగా సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. శివన్
డైరెక్టర్ పేరు కూడా శివనే, సినిమా పేరు కూడా శివనే. నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు మూవీ. అండ్ ఇందులో కెమెరా యాంగిల్స్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, హీరోకి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అండ్ ముఖ్యంగా మాత్రం లవర్స్ కావాలి, ఎందుకంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక లవర్స్ పైననే ఉంటుంది మొత్తం సినిమా. మొత్తం లవ్ స్టోరీ పై ఆ సినిమా అయితే సినిమా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. అండ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి, ఇలాంటి మూవీస్ పైరసీలో చూడొచ్చు. వేస్ట్ మీకు ఒక్క ముక్క అర్థం కాదు. మూవీస్ గుడ్ నిజంగా. ఒక సైతజన్నకు మాత్రం ఒక దండం భయ. ఇంతకుముందు అయినండి మనం యూట్యూబ్లోనే చూసినాము పిల్లగాడు వెబ్ సిరీస్ తోటి, ఇప్పుడు మూవీలో థియేటర్లో వచ్చి చూడండి. నిజంగా హైలైట్ యాక్ట్ చేశాడు, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, మూవీస్ గుడ్. లవ్ యూ అండ్ యాక్సెప్ట్ టు సైతజన్న. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ ఉంది అన్న, తెలుగు సినిమాలో ఒక చిన్న సినిమా మళ్ళీ హిట్ అవుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. శివన్ మంచి డైరెక్టర్, డైలాగ్స్ చాలా ఎక్స్టాండర్డ్ వేశాడు. ఫస్ట్ స్క్రీన్ వన్, స్క్రీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ క్లైమాక్స్ దాకా ఎక్స్టాండర్డ్ డైలాగ్స్ బాగున్నాయి. ఒక అమ్మ గురించి చెప్పడం కానీ, ఒక ప్రేమ అంటే నమ్మకం, పెళ్లి చేసుకోవడం అంటే ప్రేమ అంటే నమ్మించడం, పెళ్లి చేసుకోవడం అంటే నమ్మకం ఇవ్వడం, ఆ డైలాగ్స్ ఎక్స్టాండర్. హీరో చాలా న్యాచురల్గా చేశాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మంచి రిధమ్ ఉంది అతనిలో. సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఆ సందు దూలపేట సందు గొందుల్లో వెళ్తున్నప్పుడు కృష్ణవంతి సినిమాలో చిన్నపిల్ల ఏడిపో ఉంటుంది, అలాంటి దీంట్లో కూడా అదే అలానే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సందు గొందుల్లో ఫైటింగ్ సీన్స్ ఉన్నప్పుడు బాగుంటుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఉన్నారు, ఒకటి మన సాయి తేజ్ అయితే, ఇంకోటి టిఎన్ఆర్. టిఎన్ఆర్ గారు ఈ మూవీ అన్ని చిన్న సినిమాల్లో బాగా వస్తున్నారు, కానీ అతను చేసే క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. టిఎన్ఆర్ ఈ సినిమాకి మొత్తం హైలైట్ అని చెప్పవచ్చు. 4 out of 5 చిన్న మనకి పర్ యానంలో ఒక 130 సినిమాలు రిలీజ్ అయితే ఒక పెద్ద 30 పోయినా 100 సినిమాలు చిన్న అవుతున్నాయి. చిన్న సినిమా థియేటర్కి వచ్చి చూసి చిన్న సినిమాలు కూడా థియేటర్ ఇచ్చినప్పుడే తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.